గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి నేను రామారావు గారి అభిమానిని. డిగ్రీ చదువు పూర్తయిన తర్వాత రామారావు గారిని చూడటానికే మెడ్రాస్ వెళ్ళాను. వారిని కలిసి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడటం అని చెప్పి, నాకు సినిమాల్లో యాక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉంది, మీ పిక్చర్లో ఏదైనా వేషం ఉండే అని అడిగాను. ఇంకా నువ్వు చిన్న కుర్రాళ్ళలాగా ఉన్నావు, 2-3 సంవత్సరాలు ఆగితే డెఫినెట్గా నువ్వు పనికి వస్తావు, నీకు వేషం ఇస్తానని చెప్పారు. ఈలోగా ఆదిత్య సుబ్బారావు గారు నన్ను తేనె మనసుల్లో హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చినాక 5వ పిక్చరు స్త్రీ జన్మ, ఫస్ట్ టైం నా అభిమాన కథానాయకుడు రామారావు గారితో తమ్ముడుగా నటించే అవకాశం కలిగింది. స్త్రీ జన్మ తర్వాత నిలుగు దోపిడి, విచిత్ర కుటుంబం 3 పిక్చర్లు హిట్ అయినాయి. ఆ తర్వాత 12 కాపురం 100 డేస్కి బెజవాడ ప్రిసైడ్ చేయడానికి వచ్చారు రామారావు గారు. నేను స్టేజ్లోనే అనౌన్స్ చేశాను నా నెక్స్ట్ పిక్చరు రామారావు గారితో తీయాలని ఉందని. వారు కూడా స్టేజ్ మీదే డెఫినెట్గా బ్రదర్ పిక్చర్లో యాక్ట్ చేస్తాను, సబ్జెక్ట్ చూసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషుల సబ్జెక్టు వారికి వినిపిస్తే చాలా బాగుందని ఒకే షెడ్యూల్తో సినిమా పూర్తి చేశారు. ఆ పిక్చర్ అఖండ విజయం సాధించింది. రామారావు గారితో అన్ని పిక్చర్లు నేను తమ్ముడుగానే యాక్ట్ చేశాను. బాలకృష్ణ గారు మొన్న వచ్చి ఆ గెటప్లు, రామారావు గారు వేసిన గెటప్లన్నీ ఫోన్లో నాకు చూపెట్టారు. 100% రామారావు గారు లాగానే బాలకృష్ణ గారు ఆ గెటప్స్లో నాకు కనిపించారు. డెఫినెట్గా ఈ చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, ఈ 2 సినిమాలు అద్భుతమైన విజయం సాధించి బాలకృష్ణ గారికి గొప్ప పేరు తీసుకురావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.